ఇక్కడ పబ్లిక్ పాలసీ వచ్చినప్పుడు నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాధ్యత లేకుండా వాళ్ళ క్యాబినెట్ లో 33వ ఐటమ్ పెట్టుకున్నారు 33వ ఐటమ్ పెట్టుకొని ఆ 33వ ఐటమ్ లో కోవిడ్ గురించి డిస్కస్ చేస్తారు ఇక్కడ అన్ని ఇష్యూస్ మాట్లాడారు కోవిడ్ మాత్రం 33వ ఇష్యూ మాట్లాడారు కడాను వీళ్ళు వ్యాక్సిన్ ఇచ్చిన నెంబర్ 13,30,000 ఇప్పటికే ఒక 50 లక్షల పైన 54 లక్షలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు అన్నీ కూడా ఇస్తే 2 డోసులు కానీ మీరు ఇవ్వగలిగితే మొత్తం కలిసి ఎన్ని వస్తాయి దీనికి సమాధానం చెప్పే బాధ్యత మీకు లేదా అంటే మీరు ఏ విధంగా దీనికి సమాధానం చెప్తారు ఈరోజు ఇంకొక పక్కన మనం చూస్తా ఉంటే దీనికి 45 కోట్ల రూపాయలు మీరు కేటాయించారు 45 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు మొత్తం అందరికీ వ్యాక్సిన్ వేస్తామనే విధంగా మీరు మాట్లాడితే ఈరోజు దుబారా ఖర్చులు 100,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేస్తూ అదే సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడడానికి వ్యాక్సిన్ ఇవ్వడానికి మీనమేషాలు లెక్కేస్తున్నారు మీరు ఇప్పటికే కేరళలో 28 కేబినెట్ మీటింగ్ పెట్టి 1 కోటి మందికి ఆర్డర్ ఇచ్చారు తమిళనాడులో 28 కేబినెట్ మీటింగ్ పెట్టి తమిళనాడు గవర్నమెంట్ 1,50,00,000 ఆర్డర్ ఇచ్చారు కర్ణాటక ప్రభుత్వం 1 కోటి ఆర్డర్ ఇచ్చారు మహారాష్ట్ర అయితే మొత్తం మేము వ్యాక్సినేషన్కి వెళ్తామని మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ మనం చూసినప్పుడు 1 కోటి వ్యాక్సిన్ వేయాలంటే 2 డోసులు 8,000,000,000 అవుతుంది అదే 2 కోట్ల మంది కవర్ చేయాలని పదాలు నేను అడుగుతున్నా ప్రజల ప్రాణాల కంటే ఎక్కువ ఏముందని అడుగుతుంది ప్రజల ఆరోగ్యం కంటే ఏముందని అడుగుతుంది